వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనను సస్పెండ్ చేశారు, అలాగని వైసీపీ వాళ్ళు ఆయనను కండువా వేయడం లేదు. అధికార పార్టీ కండువా పడాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షరతు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవడానికి వల్లభనేని వంశీ అంత రెడీగా ఉన్నట్లుగా లేరు. అది కూడా ఉప ఎన్నికలు వచ్చినా తనకు తోచిన వారికే టికెట్ ఇచ్చేది ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో వంశీ రాజీనామాకు రెడీ కాలేకపోతున్నారు. ఉన్నంతలో లక్ ఏమిటంటే ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినా తద్వారా ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏర్పడింది. అలాగని అధికార పార్టీ వాళ్ళు ఆయనకు కండవా వేయలేదు. ఇద్దరు మంత్రులను వెంట పెట్టుకొని సీఎంను కలిశారు వంశీ. అయితే ఆ ఇద్దరు కూడా వంశీకి పెద్దగా ఫేవర్ చేయలేకపోయారు. జగన్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో వంశీది ఒకంత అటు ఇటు కాని పరిస్థితి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది పై ఫోటో. వంశీకి సన్నిహితులు అయిన ఇద్దరు మంత్రులను తాపీగా దర్జాగా కూర్చొని ఉంటే వంశీ వాళ్ల పక్కనే కూర్చున్న అంచున కూర్చున్నాడు. యాదృచ్ఛికంగా ఈ స్టిల్ బయటకు వచ్చేసిందేమో కానీ వంశీ ఇప్పుడున్న పరిస్థితిని నిదర్శనంగా ఈ ఫోటో ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.